జబర్దస్త్ షో గత తొమ్మిది సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగుతుంది ఎందరో వచ్చిపోతున్న ఈ షో స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు రాకెట్ రాఘవ కొనసాగుతున్నాడు సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న ఈ షో ఎంతో మంది సెలబ్రిటీలకు కూడా దారి చూపించిందని చెప్పవచ్చు ప్రస్తుతం ఉన్న ఎంతో మంది సెలబ్రిటీలు ఇంత స్టేజ్లో మంచి పేరు సంపాదించుకున్నారంటే అందుకు కారణం జబర్దస్త్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సుధీర్ రష్మి గెటప్ సీను రామ్ ప్రసాద్ ఆది అభి చమక్చంద్ర లాంటి వారందరూ అవకాశాలు లేక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న సమయంలో మల్లెమాల వారి పిలిచి మరీ వీరికి అవకాశాలు ఇచ్చి ఈ రోజు వారిని స్టార్స్ గా తీర్చిదిద్దారు అయితే వీరంతా కూడా కొన్ని కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ను ను వెళ్ళిపోవడం జరిగింది మొదటగా మల్లెమాల యూనిట్ తో చిన్న గొడవల వల్ల నాగబాబు షో నుంచి వెళ్లిపోగా ఆ తర్వాత ఒక్కొక్కరుగా బయటకు వెళ్లడం జరిగింది ఇకపోతే జబర్దస్త్ను ను వదిలి బయట వాళ్ళు పడుతున్న కష్టాలను స్వయంగా చూసి షోలో పనిచేస్తున్న వాళ్ళకి బాగా భయం పుడుతున్నట్లు సమాచారం ఇక ఇదే విషయంపై స్పందించిన రాకెట్ రాఘవ అందుకే జబర్దస్త్ను వీడి వెళ్ళడం అంటే చాలా భయంగా ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు రెండు వేల ఒకటిలో సినిమాలలో చిన్న చిన్న కామెడీ పాత్రల ద్వారా బుల్లితెరకు పరిచయమైన రాకెట్ రాఘవ సీరియల్స్ టీవీ షోలు చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు ఇక రెండు వేల పదమూడులో ఈటీవీ ప్రారంభమైన జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా తన టీంతో కలిసి కొన్ని వందల స్కిట్లు చేసి ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించారు ఇక ఇప్పటి జబర్దస్త్ కామెడీ షోలకి ఎంతో మంది కమెడియన్లు వస్తున్నా పోతున్నా ఆయన మాత్రం పదిలంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉండడం గమనార్హం ఇక ఈ క్రమంలోనే పలు ఆసక్తికరమైన విషయాలు కూడా ఆయన వెల్లడించారు రాకెట్ రాఘవ మాట్లాడుతూ జబర్దస్త్ షో ద్వారా సీనియర్ యాక్టర్ల ద్వారా అలాగే కొత్తగా వచ్చే కమేడియన్ల ద్వారా చాలా నేర్చుకొని నన్ను నేను అప్డేట్ చేసుకున్నాను జబర్దస్త్ షో మొదట్లో కన్నా ఇప్పుడే బాగుంది తక్కువ టైంలోనే ఎక్కువ కామెడీ అందించగలుగుతున్నాము అంటూ చెప్పుకొచ్చారు జబర్దస్త్ను వీడి వెళ్ళడం గురించి చెప్పిన ఆయన చేసే పనిలో సంతృప్తి అనేది ఇక్కడ దొరుకుతుంది ఇక రెండవది జబర్దస్త్ వీడి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి చూస్తే భయం వేస్తుంది అందుకే ఇలాంటి ప్లేస్ మళ్ళీ దొరకదు కాబట్టి నాకు ఈ షో నుంచి వెళ్ళడం భయం అంటూ ఆయన తెలిపారు ఈ వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి